నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ, విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షను ఈ నెల 20వ తేదీన చేయబోతున్నారని, ఆయనతో పాటు ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు కూడా ధర్మ పోరాట దీక్షను చేయబోతున్నారని మాజీ ఏఎంసీ చైర్మన్ నాగినేని రామకృష్ణ అన్నారు. ఈ నెల 20వ తేదీన అద్దంకి బంగ్లా రోడ్లో ఎమ్మెల్యే రవికుమార్ చేపట్టబోవు ధర్మ పోరాట దీక్షకు సంబంధించిన ఏర్పాట్ల గురించి బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కరి పరమేష్, నాగినేని రామకృష్ణ, సందిరెడ్డి శ్రీనివాసరావు, సందిరెడ్డి రమేష్, కుందారపు రామారావు పలువురు కలిసి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో చర్చించుకున్నారు. ధర్మ పోరాట దీక్షకు 8000 మంది ప్రజలు హాజరవుతున్నారో చర్చించుకుని ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో మాట్లాడుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వస్తున్నా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం చెప్పి నేడు ప్రత్యేక హోదా గురించి మాట తప్పి ప్రజలను మోసం చేయటం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే వరకు పోరాటాలు తప్పవన్నారు. ఈ నెల 20వ తేదీన ధర్మ పోరాట దీక్ష ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని నాగినేని రామకృష్ణ తెలిపారు. ధర్మ పోరాట దీక్షకు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలన్నారు. 20వ తేదీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా దీక్షలు చేయమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. దీనికి కారణం ఏంటనేది మనందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని, తెలుగు వారిని అవమానపరిచిందో, ఏ విధంగా అన్యాయం చేసిందో ప్రతి ఒక్కరూ దాదాపు ఈ గత 3 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతుంది ప్రజల్లో. మోడీ అనే వ్యక్తి ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తాడు, తెలుగు వాళ్ళని ఇంత దుర్మార్గంగా చీల్చి తను పబ్బం గడుపుకోవాలనే ఆలోచన కరెక్ట్ కాదని చెప్పి తెలుగు వాళ్ళందరూ కూడా ఇలా ఏకంఠంతో వ్యతిరేకంగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఈ దేశకి ప్రజల మద్దతు అవసరం. ప్రజలందరూ కూడా అందరూ కలిసి చేయాల్సిన సమయం ఇది. ఎవరు కూడా మనలో మనం ఒకరి మీద ఒకరం గొడవలు పెట్టుకుంటే కేంద్రానికి అది చులకన భావనగా ఉంటుంది. కాబట్టి మనందరం సమిష్టిగా కలిసి చేయాల్సిన సమయం కాబట్టి అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. దీనిలో భాగంగా మన అద్దంకి నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో బంగ్లా రోడ్లోని బంగ్లా ఎదుటి జరుగుతున్న దీక్ష కార్యక్రమానికి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు నేటి యువత చదువుకోవాల్సిన వయసులో చెడు అలవాట్లకు బానిసయ్యి చదువును వదిలివేస్తున్నారని, నేటి కాలంలో విలువలతో కూడిన పెంపకం అనేది ఎక్కడా లేదని, చేసే ప్రతి పనికి విలువలు ఉండాలని అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ హైమారావు అన్నారు. అద్దంకి ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాలల్లో బుధవారం విద్యార్థులకు స్టూడెంట్ పోలీస్ కార్యక్రమం గురించి అవగాహన సదస్సును నిర్వహించగా ఎస్ఐ సుబ్బరాజు, సిఐ హైమారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లాలలో ఎస్పీసి కార్యక్రమం ఏర్పాటు చేయించి అవగాహన కల్పిస్తున్నారని, విలువలతో కూడిన విద్య, సంస్కారం, మానవత్వం, ప్రేమ, అభిమానాలు వంటివి ఏర్పడాలన్న ఉద్దేశంతో ఎస్పీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. నేటి కాలంలో యువత చెడు మార్గం ద్వారా కాకుండా మంచి మార్గం వైపుకు నడవాలన్నారు. ప్రతి విద్యార్థి చక్కగా చదువుకుని వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సిఐ సూచించారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులకు తండ్రి లాంటి వారు గురువు అన్నారు. తల్లిదండ్రులు గురువు ద్వారా సంస్కారం వస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు కావాల్సినవి సమకూర్చి పనులకు వెళ్ళిపోతున్నారని, పిల్లవాడి బాగోగులు చూసుకునేది అంతా చదువు చెప్పే ఉపాధ్యాయులని హైమారావు పేర్కొన్నారు. స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ చేయడం వల్ల అక్కడ విపరీతమైనటువంటి ప్రజల్లో, మరియు ప్రజల్లో అంటే స్టూడెంట్స్కి
తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేట్ చేసే పరిస్థితి అక్కడ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మా ఎస్పి గారు వినూత్నంగా ఈ ప్రోగ్రాంని మన డిస్టిక్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు ఏదో యాక్సిడెంట్ జరుగుతున్నాయి, రోడ్ సేఫ్టీ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి అని కాదు, అసలుకి విలువలతో కూడినటువంటి పెంపకం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో జరగట్లేదు. విలువలతో కూడినటువంటి విద్య, విలువలతో కూడినటువంటి సంస్కారం, మానవత్వం, ఒకరిపైన ఒకరు ప్రేమాభిమానాలు, మనం ఎందుకు చదువుకుంటున్నాం, మనం మన ఫ్యూచర్లో మనం ఏమి సాధించాలి, తర్వాత మనం అనుకున్నది ఏ గోల్కి రీచ్ అవ్వాలనే ఒక దృక్పథం అనేది మనుషులు ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మీకు ఒక చిన్న విషయం చెప్తాను, స్టూడెంట్స్కి విలువలు అనేది తెలియట్లేదు, ఎథిక్స్ తెలియాల. ఎథిక్స్ తెలియాలంటే పితృదేవో భవ, మాతృదేవో భవ, గురుదేవో భవ అన్నారు. అమ్మ నాన్న తర్వాత అమ్మ తండ్రి లాంటి వాళ్ళు గురువు. ఈ గురువు ద్వారా మనకి మీకు సంస్కారం అనేది రావాలి. తల్లిదండ్రులు ఏంటి, పొద్దున్నే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ. రెండు వేల 2018-19 సంవత్సరానికి గాను కార్పొరేషన్ రుణాలు మంజూరు కోసం ఏపీఓబిఎంఎస్ ద్వారా వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, గతంలో ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్న వారు తిరిగి మరలా పెట్టుకోవాల్సిన అవసరం లేదని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు తెలిపారు. 2018-19 సంవత్సరానికి గాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ ఈబీసీ మరియు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు ఓబీఎంఎంఎస్లో దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. 2017-18 సంవత్సరంలో పేర్లు 2018-19 సంవత్సరంకు ఆన్లైన్ ద్వారా బదలాయించడం జరుగుతుందని, దరఖాస్తు స్థితి తెలుసుకోవాలంటే ఆధార్ నెంబర్ ద్వారా ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ నందు తెలుసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకునే వారు ఏప్రిల్ 30వ తేదీలోపు పెట్టుకోవాలని, మే 16వ తేదీ నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేసి బ్యాంకర్లు లబ్ధిదారులను ఎంపిక చేసుకుని వారికి ఆగస్టు 17వ తేదీలోపు రుణాలు ఇచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు నమోదు చేసుకున్న తర్వాత కార్పొరేషన్ల వారిగా యూనిట్లు మంజూరు చేస్తారని నారాయణరావు తెలిపారు. 21 నుంచి 50 వయసు ఉన్నవారే కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. 18-19 సంవత్సరానికి సంబంధించి కామన్ యాక్షన్ ప్లాన్ కింద అనగా ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, అలాగే బీసీ కార్పొరేషను, కాపు, మైనారిటీ, క్రైస్తవ మైనారిటీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి లోన్లు రుణ మంజూరు నిమిత్తం ఓబీఎంఎస్ఎస్ యాప్ నందు ఈ నెల 30వ తేదీ అంటే ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అయితే గత సంవత్సరం, ఆ ముందు సంవత్సరం కూడా దరఖాస్తు చేసుకుని ఉండి ఇంటర్వ్యూకి హాజరయ్యి రుణం మంజూరు కానటువంటి వారందరూ కూడా మళ్ళా తిరిగి ఆ నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం కొత్తగా ఎవరైతే రుణం కోసం దరఖాస్తు చేసుకుంటారో వారందరూ కూడా 30వ తేదీలోగా ఖచ్చితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా దీనికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లాగా ఈ స్పెసిఫిక్ టైంలో మాత్రమే ఆన్లైన్లో ఆ సైట్ పనిచేసే విధంగా అంతా కూడా సమకూర్చడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎంతో టైం తీసుకోవడం, గ్రౌండింగ్కి, మంజూరుకి, రుణాల ఇంటర్వ్యూలకి ఒక పొంతం లేకుండా పోవటం వల్ల చాలామంది లబ్ధిదారులు వాళ్ళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినప్పటికీ కూడా బ్యాంకులకి వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల గ్రౌండింగ్ చేసుకోవటం విఫలమయ్యి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ని మనం చేరుకోవడంలో కూడా కొంత వెనకబడిన మాట వాస్తవమే. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. అదేవిధంగా మే 16వ తారీఖు నుంచి మే 30వ తారీఖు మధ్య ఈ ఏదైతే 15 రోజులు ఉందో ఆ రోజుల్లో ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి బ్యాంకులకి మనం పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పూర్తిగా ఆగస్టు 30వ తేదీ నాటికి
ఖచ్చితంగా గ్రౌండింగ్ పూర్తయిపోయి జమ్మూ కాశ్మీర్లోని రసానా గ్రామానికి చెందిన అసీఫా అనే 8 ఏళ్ల చిన్నారిపై మత కక్షలతో పైశాచికంగా అత్యాచారం చేసి దారుణంగా చంపిన సంఘటనతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పసికందు లేత దేహంపై కామ పిశాచాలు మత ముసుగులో దేవుడి గుడి సాక్షిగా వారం రోజుల పాటు ఇలాంటి దుర్మార్గపు చర్యకు ఒడిగట్టడంతో మహిళా లోకం భగ్గుమంటుంది. ఈ సందర్భంగా కొసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో పీడిఎం ఆధ్వర్యంలో విద్యా సంఘాలు దోషులను నడిరొడ్డిపై కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు. మతోన్మాద శక్తుల భారతం పడతామంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడిఎం సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ మతోన్మాదంతో అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అసీఫా ప్రాణాలను బలిగొన్న కామాంధులకు బీజేపీ నేతలు కొమ్ము కాయడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే మత ఘర్షణను పెంచి పోషిస్తుందని ఆయన విమర్శించారు. కనీసం ఆ చిన్నారి అంత్యక్రియలను కూడా అక్కడ హిందువులు అడ్డుకోవడం శోచనీయమని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 7 కామాంధ నిందితులను కాపాడటం కోసం 2 బీజేపీ రాష్ట్ర మంత్రులు హిందూ ఏకతా మంచ్ ర్యాలీలో పాల్గొనడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. చిన్నారిని ఆసిఫా అనే చిన్నారిని అతి క్రూరంగా హిందూ మతోన్మాద శక్తులు గుడిలో 8 రోజుల పాటు బంధించి హత్య చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ఎమ్మెల్యే 17 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేస్తే వాళ్ళ తండ్రి కేసు పెడితే అతన్ని లాకప్ జప్ చేశారు అన్నమాట. ఈ ఘటనన్ని గత 2-3 నెలల క్రితం జరిగితే ఈరోజుకి బయటకు వచ్చినాయి. ఇంతవరకు బీజేపీకి సంబంధించిన శక్తులన్నీ కూడా బయటకు రాకుండా పెద్ద ఎత్తున ఘటనలు ఊరేగింపులు చేస్తున్నారు నిందితులకి మద్దతుగా. జమ్మూ కాశ్మీర్లో అయితే హైకోర్టు బార్ అసోసియేషన్ లాయర్లు అయితే ఎవరు కూడా మేము ఈ కేసు వాదించము అనేది గట్టిగా చెప్పేసి ధర్నాలు చేస్తున్నాం. ఒకవైపు రాముడు బొమ్మ భారతదేశం జెండా పెట్టుకొని మేము ఈ కేసు అయితే మేము వాదించము అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం. అయితే ఆసిఫా తరఫున ఒక మరి ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ పోలీస్ యంత్రాంగము లాయర్లు వెళ్ళే అన్నమాట. అందరూ చేసింది కూడా ఊళ్ళో పూజారి ఇల్లు రేపులు చేసింది. అంటే పరిపాలించేటోడు న్యాయం చెప్పేటోడు కాపాడాల్సినోడే మహిళల మీద అత్యాచారాలు చేస్తే ప్రజలు ఏం చేయాలి? ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎదుర్కోవాలి. అంబేద్కర్ జయంతి నాడు మోదీ ఏం చెప్తారంటే ఛత్తీస్గఢ్ బీజాపూర్ వెళ్ళి మీ హక్కుల కోసం మీరు ఆయుధాలు పట్టుకోవద్దు, నక్సలైట్లో చేరొద్దు, మీ భవిష్యత్తు బాగుతుందంట. మరి నీలాంటి మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని వెళ్ళేటప్పుడు ప్రజలకి దళితులకి కానీ ముస్లింలకు కానీ వాళ్ళ రక్షణ కోసం ఆయుధాలు పట్టుకుంటారు, ఆయుధాలు పట్టుకోవాల్సిన స్థితికి మీరు తీసుకెళ్తారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ అద్దంకి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అద్దంకి బంగ్లా రోడ్ లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 18వ రోజుకు చేరాయి. 18వ రోజు దీక్షలో సిపిఐ పార్టీ నాయకులు కూర్చోగా దీక్షలను జ్యోతి చంద్రమౌళి ప్రారంభించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర కలిగిన అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా చేయటంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన దర్శి మాటూరు నియోజకవర్గాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా చేయటానికి అద్దంకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ కోసం గత 18 రోజుల నుంచి దీక్షలు చేస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించలేదని జ్యోతి చంద్రమౌళి తెలిపారు. అలాగే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యంగా జరగటంతో పాటు కొలతలలో తేడాలు ఉండటం వలన రోజు ఏదో విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అద్దంకి పట్టణంలో రోడ్డు వెడల్పు చేశారే కానీ రోడ్డు మధ్యలో డివైడర్ లేకపోవటం, రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు ఉండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని చంద్రమౌళి తెలిపారు. అభివృద్ధి కమిటీ వాళ్ళు ఏర్పరిచినటువంటి రెవెన్యూ డివిజన్ పోరాట కార్యక్రమ సందర్భంలో ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళు ఈ నిరాదీక్ష పాల్గొన్నారు. సిపిఐ సంస్థలు కూర్చోన్నారు. కానీ ఇన్ని రోజులు చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ అధికారులు ఎవరు కూడా కనీసం వాళ్ళు చెవుటందుకు పోయి లేకుండా వాళ్ళు భ్రష్టాచారం కూడా తిరుగుతూ ఉన్నారు. కానీ కనీసం సిబ్బంది దగ్గర రోజు ఎందుకు చేస్తున్నారు విషయాలు చెప్పి అడిగినటువంటి ఒక్కడ వ్యక్తి కూడా లేదు. ఎట్లా ఒక నిరంకుశ పరిపాలన వారు ఉంది కానీ
ఒక ప్రజాస్వామ్య పద్ధతి మాకు కనపడలేదు. కానీ ఉన్నటువంటి ఆంధ్రదేశంలో అతి ముఖ్యమైన నగరాల్లో అద్దెకు పట్టినాడు. దాదాపుగా పాతి చెట్లు పక్కన పెట్టినా కూడా ఆది చెత్త సభ్యులకు 150 సంవత్సరాల క్రితమే అద్దెకిని తాలూకా కేంద్రం చేస్తున్నారు. ప్రచారం 50 అద్దెకి తాలూకా కేంద్రం నెల్లూరు చేస్తున్నారు. తర్వాత ఇది మనకి ఇక్కడ అదే సందర్భంలో ఇక్కడ ఆనాడు నోటి 1920 ప్రాంతంలోనే ఇక్కడ గవర్నర్ హాస్పిటల్ కానీ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కానీ తర్వాత రెవెన్యూ ఎన్ని పెట్టుకుని జరిగిపోతా ఉంది. ఇన్ని అవకాశం ఉన్నటువంటి అద్దంగా ప్రక్కన పెట్టేసి ఎక్కడో మారుమోటువంటి మార్చూరు దర్శనం చెప్పని చెప్పుకుంటున్నారు. కానీ కనీసం అద్దెకు ప్రాముఖ్యత కూడా కనీసం దాన్ని గుర్తించకుండా అధికారులు రిపోర్ట్ పంపి చేస్తారు. కానీ కనీసం అద్దెం యొక్క గొప్పతనాన్ని కానీ అద్దెంలో చాతిష్యాలు కానీ మర్చిపోయి అద్దెంకి చేయడం రెవెన్యూ డివిజన్ చేసిన పక్కన పెడతారు. కాబట్టి ఇప్పుడైనా సరే అధికారులు కళ్ళు వచ్చి అద్దెంగా రెవెన్యూ కావాలని కోరుకుంటూ రెవెన్యూ డివిజన్ రావాలండి. అఖిల భక్త సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ 18 రోజున జనార్దన శిబిరం స్టార్ట్ అయింది. వాళ్ళకి స్థానిక 10 రోజులు అయింది. అయినా కూడా ఇక్కడ స్థానికున్న అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు వచ్చి ఈ శిబిరాన్ని దర్శించడం లేదు. ఎందుకు వేశారు ఏంటి అసలు ప్రజలు వేసిన డిమాండ్స్ కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేసిన కూడా ఇంతవరకు ఎవరు జరగలేదు. ఇక్కడ చాలా అధికారులు అయితే చాలా నిమ్మకు నిరుతున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ నామ రోడ్డు విస్తరణలో కూడా లేబర్ ఉన్న చోటనేమో నోటి పడుగులు తీశారు. ట్రాఫిక్ అవసరమయ్యి ట్రాఫిక్ ఎక్కువగా ఉండి యాక్సిడెంట్లు ఎక్కువైన చోట బస్ స్టాండ్ నుంచి భవన్ సెంటర్ వరకు రోడ్డుని చాలా తగ్గించేశారు. దానిదే ఇంతకుముందు ప్రజా సంఘాల తరఫున ఎమ్మెల్యే గారిని తీసుకొని డిప్యూటీ చేయడం జరిగింది. అప్పుడు విజయవాడ అయినప్పుడు అక్కడున్న చీఫ్ ఇంజనీర్ గారు మేమైతే రోడ్డు వేస్తాము ఎమ్మెల్యే గారే దాన్ని తెలుగు చేసుకొని రోడ్డు వాళ్ళని ఖాళీ చేసి మేము రోడ్డు వేస్తా ఇష్టం ఇబ్బంది అని చెప్పి మరి చీఫ్ ఇంజనీర్ గారు చెప్పారు. ఎందుకు మరి ఖాళీ ఇబ్బంది దొరుకుతుందో అయితే అది ఎమ్మెల్యే గారికి స్థానిక అధికారులకు తెలియాలా. ప్రజానికానికి ఆ విషయాలు అందరూ కూడా అధికారులు బహిరంగం చేయాలి. ఈ అద్దెంకి రెవెన్యూ చాలా అవసరం. ఎందుకంటే అద్దెంకి రెడ్డి రాజకీయానికి దీన్ని అద్దెంకి ముఖ్యమంత్రిగా అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు అభివృద్ధి కమిటీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కమిటీ ద్వారా మరియు దాతల సహకారంతో కార్పొరేట్ వైద్యశాలగా తీర్చిదిద్దడం వలన అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు స్వచ్ఛ భారత్ కార్యకల్ప అవార్డు రావడం జరిగిందని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కెవి రామాంజనేయులు అన్నారు. అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు 2017-18 సంవత్సరానికి సంబంధించి స్వచ్ఛ భారత్ కార్యకల్ప అవార్డు రాగా బుధవారం అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యశాల డాక్టర్లు అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి అభినందన సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కెవి రామాంజనేయులు మాట్లాడుతూ అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు 2017-18 సంవత్సరానికి సంబంధించి స్వచ్ఛ భారత్ కార్యకల్ప అవార్డు రావడం సంతోషంగా ఉందని ఈ అవార్డు రావడానికి కారణం వైద్యశాలలో ఉన్న డాక్టర్లు సిబ్బంది కమిటీ సభ్యులు అన్నారు. ఇదే విధంగా ఇంకా ఎన్నో అవార్డులు రావడానికి కృషి చేస్తారని కెవి రామాంజనేయులు తెలిపారు. ఇంకా అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని కార్యకల్ప అవార్డు క్రింద అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు 5 లక్షల రూపాయలు నగదు బహుమతి వస్తుందని అప్పుడు వైద్యశాలను ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. మేమైతే ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు జిల్లా అధికారిగా ఉన్నాడు. అప్పుడు మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ సంగతి అండి, మాకు ఎక్కువ మంది సిబ్బంది లేదు ఇక్కడ. అలాంటి సిబ్బంది మాకు అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి మీరు మాకు ఏర్పాటు చేయాలని చెప్పారంటే మాకు టైం ప్రభావం చేస్తూ రావడం కూడా జరిగింది. అలాంటి టైంలో మరి మున్సిపాలిటీ కూడా చేత డబ్బులు ఇచ్చేయించాము, వాయిదా చేయించాము, కాక మరి ఏ విధంగానా కానీ వాళ్ళని చేత కొంత పని చేయించుకున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం పూట గుడిపించుకోవడం కానివ్వండి, శుభ్రంగా ఎత్తి పోలీస్ పంపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా అయితే ఈ రోజు వరకు కూడా మరి శానిటేషన్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళకి మరి ఒక రోజు తీసుకెళ్ళకపోతే వాళ్ళకి ఫోన్ చేసి పంపించడం కూడా జరుగుతూ ఉంది. మరి కూర్చోడానికి కూడా ఒక స్టూల్ కూడా నాకు తెలిసి ఒక చీర కానీ ఏమీ లేని పరిస్థితి ఉంది ఇక్కడ. అలాంటి టైంలో ఇక్కడ స్టూల్స్ కానివ్వండి, చీర్స్ కానివ్వండి, తర్వాత మంచీలు కానివ్వండి, మంచీలు బబుల్స్ కానివ్వండి, దాన్ని ఇక్కడ ఫ్యాన్లు కానివ్వండి, తర్వాత మన కూలర్స్ కానివ్వండి. అట్లానే కొన్ని ఒక్కసారి మనకి మెడిసిన్ రానప్పుడు మనం దాతల సహకారంతో మన మెడిసిన్ కూడా మన డబ్బులు తీసుకొని చేసిన పరిస్థితి కూడా ఉంది.
ముండ్లపూర్ మండలం శంకరాపురం గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడగా చొప్ప వరకు హనుమంతు అనే వ్యక్తికి గాయాలు అయిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. హనుమంతు ఫుల్ గా మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ ఉండగా వాహనం అదుపు తప్పడంతో హనుమంతుకు గాయాలు కాగా సంఘటన గమనించిన స్థానికులు వనాటే వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని మార్కెట్ యార్డ్ నందు ప్రతి బుధవారం జరిగే అన్నగారి సంతలో వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయ స్టాళ్లను తహసీల్దార్ శివనాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షించదగినదని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రసాయనాలతో పండించిన కూరగాయలు తినడం వలన 160% మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని శివనాగిరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి సేద్యంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అవినాష్ పూర్ణచంద్రరావు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించినటువంటి ఉత్పత్తులను చూసి మనం ఈ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడంతో పాటుగా వీటిని వాడకంలోనికి తేటానికి కృషి చేయాలని చెప్పిగా కోరుచున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కర్బన వ్యవసాయం చేసినప్పుడు వాడేటువంటి పురుగు మందులు తర్వాత వీటితో పాటు ఫెర్టిలైజర్స్ వీటన్నిటిలో కూడా కర్బన వ్యర్థాలు అన్నీ కూడా విషతుల్యమైపోయినటువంటి పాత పరిస్థితుల్లో వాటిని మనం ఆహారం తీసుకుంటూ ఉన్నాం. దానివల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల పండించినటువంటి పంటల్లో మనకి ఫెర్టిలైజర్స్ అవశేషాలు కానీ పెస్టిసైడ్స్ అవశేషాలు కానీ లేనందువల్ల మానవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మన వ్యవసాయ శాఖ వారి ద్వారా ప్రోత్సాహంతో ఇంకా మండల ప్రజలందరూ కూడా ఈ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రైతాంగము ప్రకృతి వ్యవసాయం దిశగా పయనిస్తున్నందుకు ముందుగా రైతాంగానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయ శాఖ ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి రైతులు ఈరోజు ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారు పండించినటువంటి పంట ఉత్పత్తులు స్ఫూర్తిగా రసాయనిక ఎరువులు వేయకుండా క్రిమిసంహారక మందులు చల్లకుండా కేవలము ఘనజీవామృతము ద్రవజీవామృతము అదేవిధంగా నీమాస్త్రము అగ్నిఆస్త్రము బ్రహ్మాస్త్రము పుల్లటి మజ్జిగ పచ్చి ఆవు పాలు శుంఠి పాల కషాయం ద్వారాగా బలానికేమో ఘనజీవామృతాలు పురుగులు తెగుళ్ళు నివారించడానికేమో కషాయాలు అస్త్రాలు వాడి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసినటువంటి ఏసీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.